viewers, welcome to Night Life. Aina in Telugu viewers andaru naatho pattu ee roju Night Life lo em chudabothunnaru telusa? Metro train. Mana metro train construction entha varaku vachindi? Aslu ela jarugutunnayi panulu? Padukunnanandi, sudden ga melko vachesindi. Endukantaru? నైట్ లైఫ్ గురించి ఆలోచించకుండా నిద్ర ఏంటి హాసిని అని నైట్ లైఫ్ కల్లోకి వచ్చింది. అంతే, వెంటనే నాకు మెట్రో ట్రైన్ గుర్తొచ్చేసింది. ఆ మెట్రో ట్రైన్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది? సిటీలో ఈ టైంలో వెళ్ళి మనం అసలు తార్నాక నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ వరకు ఉన్న మెట్రో ట్రైన్ ని ఒకసారి చూద్దామా అనిపించింది. అలాగే మీరు కూడా నైట్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? కమ్ ఆన్, లెట్స్ ఎంజాయ్ అవర్ నైట్ లైఫ్. మనం ఇప్పుడు తార్నాకలో ఉన్నాము. చూస్తున్నారు కదా మెట్రో ట్రైన్ కన్స్ట్రక్షన్ పిల్లర్స్, అలాగే దానిపైన ఫ్లైఓవర్. చూస్తుంటే ఆల్మోస్ట్ ఈ ఏరియాలో మెట్రో ట్రైన్ కన్స్ట్రక్షన్ పూర్తయిపోయిందా అనిపిస్తోంది. సో ఈ నైట్ టైంలో కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉన్నప్పటికీ ఈ మెట్రో ట్రైన్ కన్స్ట్రక్షన్ వల్ల డే టైంలో ట్రాఫిక్ చాలా ప్రాబ్లం అవుతుంది. మనలో చాలామంది ఇబ్బందులు ఫేస్ చేసే ఉంటారు. బట్ కాకపోతే ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ మెట్రో ట్రైన్ కన్స్ట్రక్షన్ మనందరికీ, మన లైఫ్కే కాకుండా మన వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఎంతో హెల్ప్ అవుతుంది. అలాగే దీనికోసం వర్క్ చేసే ప్రతి ఒక్కరూ ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి మనకి ఇంత మంచి కన్స్ట్రక్షన్ని అందిస్తున్నారు. సో ఇంకా వెళ్తూ చూస్తూ ఉంటే మొత్తం ఈ రోడ్ ఎంతవరకు వెళ్తుందో, ఈ మెట్రో ట్రైన్ కన్స్ట్రక్షన్ అప్ టు ఉప్పల్ క్రాస్ రోడ్స్ వరకు ఉంది. సో ఈ నైట్ టైంలో చూస్తూ వెళ్దాం మనం. అందులో సిగ్నల్స్ కూడా ఉన్నాయి. సో పిల్లర్స్ మీద కూడా ఇండికేట్ చేస్తూ, యారో మార్క్స్ ఇస్తూ, ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ చాలా సిగ్నల్స్ ఇవ్వడం జరిగింది మన కోసం. సో ఇంకా చివరి వరకు చూసుకుంటూ వెళ్దాం. చూస్తున్నారు కదా మెట్రో ట్రైన్, నాతో పాటు మీరు కూడా. నేనైతే చాలా హ్యాపీగా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను. నాకైతే ఎప్పుడిప్పుడు ఈ మెట్రో ట్రైన్ కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, ఓవరాల్ సిటీ అంతా మెట్రో ట్రైన్ స్టార్ట్ అయిపోతుందా, ఎప్పుడు మెట్రో ట్రైన్ ఎక్కేసి హ్యాపీగా పైన ఆకాశంలో వెళ్తున్న ఫీల్ని పొందొచ్చా అనిపిస్తోంది. బట్ ఇలా చూస్తుంటే కూడా చాలా ఆనందంగా ఉంది. అండర్ కన్స్ట్రక్షన్లో కూడా తర్వాత మనం చూడలేము, ఇప్పుడే చూడగలం. ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కానీ ఈ మెట్రో ట్రైన్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు. ప్రతిదీ కన్సిడరేషన్లోకి తీసుకొని మనకే కాదు నెక్స్ట్ వచ్చే జనరేషన్ వారందరికీ కూడా ఒక మంచి ప్రాజెక్ట్ని ఇవ్వాలి అని చెప్పి మన వాళ్ళు ఎంతో కష్టపడి, నాట్ ఓన్లీ గవర్నమెంట్, టెక్నికల్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో ప్రతి ఒక్కరూ, వాళ్ళందరికీ క్రెడిట్ వెళ్తుంది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎంతో చక్కగా ఈ కన్స్ట్రక్షన్ని మనందరికీ అందించడానికి వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. ట్రాఫిక్తో ఎన్ని ఇబ్బందులున్నా రాత్రనక పగలనక ఎంతో కష్టపడుతున్నారు మన మెట్రో ట్రైన్ కోసం. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది ఎంతోమంది కష్టపడుతూ కనిపిస్తూ ఉంటారు రోడ్ సైడ్ మెట్రో ట్రైన్ కన్స్ట్రక్షన్ దగ్గర. సో మెట్రో ట్రైన్ అనేది చిన్న ప్రాజెక్ట్ కాదండి. మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటేనే చాలా కష్టపడతాం. అలాంటిది సిటీ మొత్తం, అది హైవే రోడ్స్లో ఫుల్ బిజీ ఉండే ట్రాఫిక్ రోడ్స్ మీద ఈ కన్స్ట్రక్షన్ అనేది అంత ఈజీ టాస్క్ కాదు. అయినప్పటికీ మన గవర్నమెంట్ మంచి డెసిషన్ తీసుకుని మనందరికీ హెల్ప్ చేయాలని, ఒక మంచి ప్రాజెక్ట్ని అందచేయాలని కంకణం కట్టుకుంది. అలాగే మన హైదరాబాదీస్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ట్రాఫిక్ రూల్స్ని ఒబే చేస్తూ మనం కూడా పరోక్షంగా గవర్నమెంట్కి చాలా హెల్ప్ చేస్తున్నాము. మెట్రో ట్రైన్ కంప్లీట్ అయిపోయిందే అనుకుందాం. అలా అనుకుంటే కింద నుంచి అసలు ట్రాఫికే ఉండదండి. మ్యాక్సిమం 2-వీలర్ 4-వీలర్ వాళ్ళు చక్కగా హాయిగా హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ సగం ట్రాఫిక్ తగ్గిపోతుంది కదా. మనం ఇప్పుడు ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నామండి. యూటర్న్ చేసుకున్నాము వెహికల్, టువర్డ్స్ తార్నాక సైడ్ వెళ్తున్నాము. చూస్తున్నారు కదా నైట్ టైంలో కూడా ఇక్కడ లైట్స్ ఉన్నాయి మనకి ఫ్లైఓవర్ కనిపించడానికి, మెట్రో ట్రైన్ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందో చూడడానికి. అలాగే మనం టువర్డ్స్ తార్నాక సైడ్ వెళ్ళేటప్పుడు ఈ మెట్రో ట్రైన్ కన్స్ట్రక్షన్ చక్కగా ఒక కర్వ్ తిరిగింది. ఆ
ఆఫ్టర్ సీయింగ్ దట్ ఆర్ మెట్రో ట్రైన్ కన్స్ట్రక్షన్ అండ్ త్వరగా మన సిటీ అంతా కూడా కంప్లీట్ అయిపోవాలి, మనందరం మెట్రో ట్రైన్స్లో తిరగాలి, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు హైదరాబాద్లో అని కోరుకుంటున్నాను. మీరు కూడా నాలాగే కోరుకోండి అండ్ త్వరగా మెట్రో ట్రైన్ కంప్లీట్ అవ్వాలి, మనందరం మెట్రో ట్రైన్ ఎక్కియాలి అని అనుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్ఐన్ తెలుగు అండ్ కీప్ వాచింగ్ నైట్ లైఫ్స్ అండ్ అదర్ వీడియోస్ ఆఫ్ ఎన్ఐన్ తెలుగు ఆల్సో. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.